హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీపై మన ఏపీ ప్రభుత్వం వినూత్నమైన కసరత్తు చేస్తూ ఉంది. దీనికి గాను పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంది. ప్రభుత్వమే సొంతంగా మద్యం షాపుల్ని నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుండి కొత్త ప్లాన్ని ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ ఉంది. ప్రస్తుతం నూతన మద్యం విధానం తయారు చేయడంలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నులయ్యారు. మద్యం పాలసీ విధానంలో సరికొత్త సంస్కరణలను తీసుకురావడం ద్వారా దశల వారీగా మద్యం నిషేధించాలి అని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే ఏటా 25% మద్యం దుకాణాలు తగ్గించాలి అని నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే సాయంత్రం 6 గంటలు దాటితే మద్యం విక్రయాల్ని నిలిపివేయాలి అని కూడా నిర్ణయించుకుంది. ఇలా కొత్త కొత్త ఆంక్షలు నిబంధనలు విధించడం ద్వారా మద్యం నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఒక్కో మద్యం షాప్లో 3 సేల్స్మెన్లు ఒక సూపర్వైజర్ని నియమించాలి అని ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక రిపోర్ట్ని జారీ చేయడం జరిగింది. మద్యం షాప్లో సూపర్వైజర్గా నిర్వహించే వ్యక్తి నుండి డిపాజిట్లు సేకరించనున్నారు. షాప్ యొక్క ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ సూపర్వైజర్నే బాధ్యుడిగా ఉంచనున్నారు. ఇలా నియమించిన ఉద్యోగుల యొక్క జీతాలు వాటి అలవెన్సెస్ గురించి ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తూ ఉంది. తమిళనాడులో అక్కడి ప్రభుత్వం యొక్క మద్య దుకాణాలు ఉన్నాయి. అక్కడి పాలసీలే ఇక్కడ కూడా అమలు చేయాలి అని మన ప్రభుత్వం అనుకుంటూ ఉంది. ఈ విధంగా 1 అక్టోబర్ నుండి అమలు చేయాలి అని ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.